విశాఖ వాజి న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొడతల. ముందుగా వాజి హెడ్లైన్స్ చూద్దాం. నిత్యావసర ధరల నియంత్రణపై పోరుపాట పట్టిన టీడీపీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేద్దాం. మార్చి 12న మెగా లోక్ అదాలత్ నిర్వహణ వివరాలు వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ. రైతుల కష్టాన్ని పట్టించుకొని ప్రభుత్వం విలేకరుల సమావేశంలో అధికార పార్టీపై ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్య కారణమని, దీనికి వ్యతిరేకంగా తమ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నామని టీడీపీ ఉత్తర నియోజకవర్గ నాయకులు విజయ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మాలంటే అడవి, కొనాలంటే కొరువి అన్నట్లుంది రాష్ట్రంలో నిత్యావసర ధరల పరిస్థితి అంటూ, అటువైపు రైతులకు గిట్టుబాటు ధరలేవు, ఇటు వినియోగ ధరలకు తలకు మించిన భారంలా మారుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి ఖర్చు భారీగా పెరిగింది. ఒక్కో కుటుంబంపై 3,000 నుంచి 4,000 వరకు అదనపు భారం పడిందని, నిత్యావసరాల ఖర్చులు నెలకు 1,500 వరకు పెరిగాయని జగన్ రెడ్డి ప్రభుత్వం మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ నిత్యావసర వస్తువుల మీద ప్రతి తహసీల్దార్ ఆఫీసు దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలోని సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీసులో ఈ నిత్యావసర వస్తువులు పెంచిన దాని మీద, అలాగే పెట్రోలు డీజిల్ గ్యాసు పెంచిన దాని మీద, అలాగే చెత్త పన్ను మీద, విద్యుత్ ఛార్జీల మీద దీనికి నిరసనగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అలాగే ఉత్తర నియోజకవర్గంలో గల సమస్యలు వీటి మీద ధర్నా చేయటం జరిగింది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. అభివృద్ధి లేదు, పేదవాడు బతికే పరిస్థితులు లేదు, ఉద్యోగాల్లో చేస్తున్న వాళ్ళకి జీతాలు సరిగ్గా లేవు, ఫ్యాంక్షన్ బతుకుతున్న వాళ్ళకి ఫ్యాంక్షన్స్ పూర్తిగా రావట్లేదు, రైతులు అలాగ అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఫ్యాంక్షన్స్ అని, ఆ పథకం అని, ఈ పథకం అని చెప్పి దోబరాగా లక్షల కోట్ల వ్యయం చేశారు. కాకపోతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈరోజు మంచి నూనె నుంచి ఉల్లిపాయ, చికెన్, మటన్ ఏవి కూడా కొనుక్కోలేని పరిస్థితి. నిత్యావసర ధరలు ఒక పక్కన ఆకాశాన్ని అంటుతుంటే, ఒక పక్కన సంపాదించడానికి పని లేక ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆలోచన కాదు కదా, కనీసం వీళ్ళు ఏ రకంగా బతుకుతారని కూడా ఒక భావం కూడా లేకుండా ఈరోజు దోచుకోవడం, దండుకోవడం, ఈవెన్ రేషన్ డిపోల్లో కూడా వాళ్ళు బాక్సులు పెట్టి పండగ మామూలు చెప్పి దండుకునే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే మీరు ఆలోచన చేయాలి. ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకి నడ్డి విరిచారు, ఆశ పెట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సింది జీతాలు ఇవ్వటం లేదు, ఇవ్వాల్సిన పిఆర్సీలు ఇవ్వటం లేదు, ఫిట్మెంట్లు ఇవ్వటం లేదు, అన్ని రంగాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నగరంలో సంక్రాంతి శోభ ముందుగానే ప్రారంభమైంది. హరిలో రంగహరి అంటూ హరిదాసుల పలకరింపులు, ముంగిట ముత్యాల ముగ్గులు, వాటి మధ్య కొబ్బెమ్మలు, ఇలా సంక్రాంతి పండుగ వాతావరణం నగరంలో కానవస్తుంది. భోగభాగ్యాల భోగి మంటల వెలుగుల్లో విశాఖ కాంతులు చిమ్ముతుంది. పెదవాల్తేరు అతిథి దేవో భవ హోటల్ ఆవరణ పల్లెటూరిని గుర్తు చేసింది. సాంప్రదాయ దుస్తుల్లో మగవలు సందడి చేశారు. భోగి మంట చుట్టూ తిరుగుతూ సంక్రాంతి పాటలు ఆలపించారు. కార్యక్రమ నిర్వాహకురాలు భాగ్యర్క సిన్హా సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేశారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే పండుగ సంక్రాంతి అంటూ ఆమె గుర్తు చేశారు.
చేస్తానా చేతు పెట్టావా సంక్రాంతి అంటే ప్రతి తెలుగు వారికి కూడా చాలా ఇష్టమైన పండుగ మనకి మొదటి వచ్చే పంట ఏదైతే ఉంటుందో ఆ పంట ద్వారా ప్రతి మనిషికి కూడా ఫుడ్ అందుతున్న ఉద్దేశంతో ప్రతి రైతు కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు అయితే మనకి ఈ విపత్తు సమయంలో పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొద్దిగా తగ్గింది విపత్తు తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ ఇప్పుడు కొంచెం మెరుగుపడుతుంది మనకి అన్న టైంలో మనం ఈ మన కల్చర్ ఏదైతే ఉందో మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని తిరిగి ఒకసారి గుర్తు చేసుకోవాలి మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి పండుగని కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నామండి మాతో పాటు యువత అట్లనే మాతో పాటు మన దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్ అందరూ కూడా ఈ సంక్రాంతి అలానే న్యూ ఇయర్ సంబరాల్ని ప్రతి పండుగని కూడా వాళ్ళందరూ ఆస్వాదిస్తూ మాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీరందరూ కూడా ఈ సంబరాలన్నింటినీ చేసుకుని మన సాంప్రదాయాలను అన్నింటినీ కాపాడాలని నేను ఆశిస్తున్నాను జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మార్చి 12వ తేదీన జిల్లాలో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ తెలిపారు ఇప్పటివరకు వివిధ న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న సివిల్ క్రిమినల్ కేసులు రాజీ చేస్తానని పేర్కొన్నారు నిరాధారణకు లోనైన చెక్కులు మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు బ్యాంకింగ్ రికవరీ కేసులు భూముల బదలాయింపు కార్మిక కుటుంబ వివాదాలు పారిశ్రామిక వివాదాలకు చెందిన కేసులు ఈ అదాలత్ పరిగణలోకి వస్తాయని ఆయన చెప్పారు మార్చి 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ లోక్ అదాలత్లో రాజీ చేయడానికి ఆసక్తి కలవారు రాజీ చేయబడదగ్గ కేసులకు సంబంధించిన వారు మా జిల్లా న్యాయసేవా సేవాధికార సంస్థ సంప్రదించవచ్చు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ అంటే ముందస్తుగానే రాజీ చేయడానికి వీలుగా ప్రతిరోజు కూడా మా న్యాయసేవా సదనంలో సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్ నిర్వహిస్తున్నాం ఎవరైనా కూడా తమ కేసులకు ఈ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్కి రిఫర్ చేయించుకోవలసిన వారు సంబంధిత కోర్టులో దరఖాస్తు చేయవలసిందిగా కోరుచున్నాం 12 మార్చి 2వ శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించవలసినదిగా సుప్రీంకోర్టు మరి హైకోర్టు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు విడాకుల కేసులు మినహాయించి మరి తీసుకోవడం జరుగుతుంది కోర్టులో ఇంతవరకు దాఖలు కానటువంటి కేసులను కూడా ప్రీ లిటిగేషన్ కేసులుగా తీర్మానం చేసేదానికి ఇరుపక్షాలు అంగీకరించిన పక్షంలో మరి లోక్ అదాలత్ అవార్డు రూపకంగా కేసుల పరిష్కారం చేయడం జరుగుతుంది మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించుకోవాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో మనము ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి విధిగా మాస్క్ ధరించడము నిర్దేశిత భౌతిక దూరాన్ని పాటించడము అనవసరమైన సమావేశాలు గుంపులు గుంపులుగా జనాలు గుమికూడము లాంటివి మనమందరము అవాయిడ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను కేసుల పరిష్కారము విషయంలో ఈ కరోనా ఉద్ధృతి ఉన్నప్పుడు వర్చువల్ లోక్ అదాలత్ కూడా నిర్వహించడం జరుగుతుంది వినియోగదారులకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది జీవన చక్రంలో ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి వ్యక్తి వినియోగదారుడే కొనుగోలు చేసిన వస్తువుపైనే కాదు ఇంకా అనేక సందర్భాల్లో వినియోగదారులకు కల్పించబడ్డ హక్కులకు సంబంధించి ప్రతి ఒక్కరికి పరిపూర్ణ అవగాహన ఉండాలంటున్న కన్సూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ వికాస్ పాండేతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఈ పదం ఎంతమందికి తెలుసు అని చూస్తే కనుక వినియోగదారుల హక్కులు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా అమలవుతున్నాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతున్నాయి అనే విషయం మీద అయితే కనుక ఇప్పటికి కూడా ఎవరికి కూడా స్పష్టత లేని పరిస్థితుంది అయితే వినియోగదారుల హక్కుల చట్టం మీద ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా వరకు సుమారు 300 పైగా ఆర్గనైజేషన్స్ దీంట్లో పనిచేస్తున్నాయి అయితే ఈరోజు మన దగ్గర సిఆర్ఓ అంటే కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జాతీయ స్పోక్స్ పర్సన్ ఈరోజు మన దగ్గర వికాస్ పాండే గారు ఉన్నారు డాక్టర్ వికాస్ పాండే గారిని అడుగుదాం వినియోగదారుల హక్కుల చట్టం ఏ విధంగా అమలవుతుంది ఇంకా అమలవ్వాలంటే పూర్తి స్థాయిలో అమలవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇటు నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలనే విషయం మీద పాండే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ సార్ అసలు వినియోగదారుల హక్కులో చట్టం ఏ విధంగా రూపొందించబడింది అందులో ముఖ్యంగా మీరు ప్రజలకు చెప్దాం అనుకున్నటువంటి ముఖ్య విషయాలు ఏంటి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు వికాస్ పాండే నేను కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్లో నేషనల్ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తున్నాను మా సంస్థ 2010లో స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ 12 ఇయర్స్ నుంచి
24 స్టేట్స్ లో కంటిన్యూగా వినియోగదారు హక్కుల గురించి పోరాటం చేస్తూనే ఉంది. మా నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ గారు ఉన్నారు, ఆయన ఆధారంలో ఇప్పటివరకు 3400 పైనే అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ మొత్తం ఇండియాలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ కోసం డిస్కస్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా 700 పైనే కార్యక్రమం లాస్ట్ 6 ఇయర్స్లో మా లీడర్షిప్లో కండక్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు 2 స్టేట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ నేషనల్ రూపంలో కూడా ఒక 5 నేషనల్ అవార్డ్స్ మాకు వచ్చింది. 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ టైం మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత నంబర్ ఆఫ్ యాక్ట్స్ ఇంప్లిమెంటేషన్ అయింది. కన్జ్యూమర్ అఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ అండర్లో చాలా లాస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఎఫ్ఎస్ఎస్ఏఐ, తర్వాత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, లీగల్ మెట్రాలజీ ఉంది. బట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అవగాహన లేక. గవర్నమెంట్ వాళ్ళ స్థాయిలో యాక్ట్ తీసుకొస్తుంది, జియో చేంజ్ చేస్తుంది, బట్ జియోకి ఇంప్లిమెంటేషన్ చేయడానికి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ టీమ్ లేదు, సపోర్ట్ లేదు. ఇప్పుడు మార్నింగ్ కన్జ్యూమర్ గురించి చెప్పాలి అయితే మనందరూ కన్జ్యూమర్ అండి. మార్నింగ్ లేచిన వెంటనే నుంచి రాత్రి పడుకున్నప్పుడు కూడా మనందరూ ఏదో ఒక వస్తువు ఏదో ఒక రూపంలో కన్జ్యూమ్ చేస్తే ఉంటాను. మన రాష్ట్రంకి దేశంకి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అందరూ కన్జ్యూమర్. ఏంటంటే మార్నింగ్ లేచి వెంటనే మనందరూ ఏం చేస్తాను, ఫస్ట్ యాక్టివిటీ టూత్పేస్ట్ బ్రష్. ఆ టూత్పేస్ట్ బ్రష్ కూడా మనం కొనేసి తీసుకొచ్చాను, కొన్నిన తర్వాతే ఆ టూత్పేస్ట్ కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నాను, మన పర్పస్ కోసం మనం యూటిలైజ్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుంది అంటే వెన్ ఏదో ఒక వస్తువు మనం కన్జ్యూమ్ చేసేటప్పుడు ఇమీడియట్గా మనం కన్జ్యూమర్ అయిపోయాను. రాత్రి మనం పడుకున్నప్పుడు కూడా నైట్ బల్బ్స్ కానీ ఏసీ కానీ ఫ్యాన్ కానీ అది తిరుగుతూనే ఉంటుంది. దాని అగెన్స్ట్లో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ బిల్ మనం పే చేస్తున్నాను. సో వీఆర్ కన్జ్యూమింగ్ ఎలక్ట్రిసిటీ. సో పడుకునే టైంలో కూడా మన యాజ్ ఏ వినియోగదారే పడుకుంటాను. సో ప్రపంచంలో బతుకొని ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో వాళ్ళు కన్జ్యూమరే. మన కొంతమంది మైండ్లో అలా ఉంది అంటే కి మన సమాన్ కొంటే మన కన్జ్యూమర్ అవుతాను. కాదు, మీ సమాన్ కొన్నేను లేకపోయినా సర్వీస్ ఉపయోగం చేస్తే కూడా మీరు కన్జ్యూమరే. సపోజ్ మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాయా ట్రైన్ కానీ వాయా ఫ్లైట్ కానీ మనం వెళ్తాను, అక్కడ మన అమౌంట్ ఇచ్చేసి ట్రైన్ కొనట్లేదు, ఫ్లైట్ తీసుకోవట్లేదు, ఫ్లైట్ కొనట్లేదు, బట్ వాళ్ళ సర్వీస్ మనం తీసుకుంటున్నాను. సర్వీస్ రూపంలో వాళ్ళకి మనం ఒక 2000-3000 థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ ఫస్ట్ ఏసీ కానీ మన స్థాయి పరంగా అమౌంట్ ఇచ్చేసి వాళ్ళ సర్వీస్ మనం ఉపయోగం చేసుకుంటున్నాను. అప్పుడు కూడా మన కన్జ్యూమరే. ప్రతి వినియోగదారుకి ఒక రైట్ ఉంది కి మీ ఇష్టం పరంగా ఇష్టపడి సామాన్ ఇష్టపడి వస్తువు మీరు చూస్ చేసుకోవచ్చు. రైట్ టు బార్గెన్, మీరు కొన్నప్పుడు ప్రతిసారి మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు. రైట్ టు రెడ్రెసల్, మీకు ఏదైనా ప్రాబ్లం జరిగింది అయితే దాని గురించి మీరు కన్సర్న్ అథారిటీస్కి లెటర్ రాసుకోవచ్చు, లేకపోతే కన్జ్యూమర్ కమిషన్స్ ఉన్నాయి అక్కడ మీరు మీ రిడ్రెసల్ గురించి కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ లాస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా ఏంటంటే వెనెవర్ విల్ టాక్ అబౌట్ ద రైట్ ద రెస్పాన్సిబిలిటీ విల్ బి బిసైడ్ దాట్. మన హక్కు కోసం మనం డిస్కస్ చేస్తే మన బాధ్యత కూడా దాని పక్కనే ఉంటుంది. అది మనం మర్చిపోని కొన్నిసారి పోరాటం చేసుకొని వెళ్ళిపోతున్నాను మన కి మా హక్కు ఉంది మా హక్కు ఉంది, బట్ మన బాధ్యత మనం మర్చిపోతాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు ఏ వస్తువు కొన్నా దానిపైన ఎంఆర్పి తప్పకుండా చెక్ చేయండి. ఎంఆర్పితో ఒక పైసా కూడా ఎక్కువ తీసుకొని సేల్ చేయడానికి ఎవరికి రైట్స్ లేదు, బట్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ ద్వారా జరుగుతుంది. కన్జ్యూమర్స్ కూడా సమాన్ డబ్బు పే చేసి సమాన్ తీసుకొని కన్జ్యూమ్ చేస్తున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరే కంప్లైంట్ చేయాలి వాళ్ళకి పూర్తిగా విషయం తెలీదు. ఆ విషయం తెలీదు కాబట్టి కంటిన్యూ వాళ్ళతో మోసం జరుగుతూనే ఉంది. మీరు ముందు అలా ఉండేది అంటే కి సపోజ్ మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళి మీరు ఏదో ఒక సమాన్ పర్చేస్ చేశారు, పర్చేస్ చేసిన తర్వాత మీరు ఒకరు కన్జ్యూమ్ చేయలేదు, మీరు విశాఖపట్నం వచ్చేసారు తిరిగి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు సమాన్ బాగాలేదు, మీరు రిటర్న్ చేయాలి అనుకుంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరు, వాళ్ళ గ్రివియాన్స్ నెంబర్ లేదు, మీరు ఆన్లైన్ కేసు ఫైల్ చేయడానికి ప్రధానం ఉండదు కాదు. మీరు కేసు ఫైల్ చేయాలి అయితే మీరు ఎక్కడ సమాన్ కొన్నారు అక్కడ వెళ్ళి ఫైల్ చేయాల్సింది. బట్ ఇప్పుడు లేటెస్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 పరంగా అయితే మీరు హ్యాపీగా మీ రెసిడెన్స్ ఏరియా, సపోజ్
మీరు వైజాగ్లో ఉంటున్నారైతే అదే కేసు మీరు వైజాగ్ జిల్లాలో ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కొన్నారు అక్కడ వెళ్ళి ఫైల్ చేయ అవసరం లేదు. మనకి బతకడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆహార పదార్థం. మనం తీసుకున్న ఆహార పదార్థం కల్తీ ఉంది లేదా ఇది చెక్ చేయడానికి నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ పరంగా 627 ఫుడ్ ఆఫీసర్స్ ఉండాలి అండి, బట్ ఈరోజు 39 మంది ఉన్నారు మొత్తం ప్రదేశంలో. సో డిపార్ట్మెంట్ కోసం కూడా ఇది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో 70,000 పైనే తుపడు బండి ఉంది. మన సిటీకి వచ్చినప్పుడు 47,000 పైనే ఉన్నాయి. యాజ్ ఫర్ ఈ 5 యూనియన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆ యూనియన్స్ లిస్ట్ పరంగా చూస్తే 47,000 పైనే ఉన్నాయి ఓన్లీ సిటీ పరంగా. సో మన తిన్న ఆహార పదార్థం కల్తీ ఉందా లేదా చెక్ చేయడానికి దేర్ ఈస్ నో సిస్టమ్ ఫర్ మానిటరింగ్ దాట్. మా సిటీలో ఉన్న కొన్ని బిజినెస్ పరిణితిలో మీ కార్లో ఫాస్ట్ట్రాక్ ఉంది అయితే వాళ్ళు బిల్డింగ్ లోపల ఎంటర్ అయిన వెంటనే మీ ఫాస్ట్ట్రాక్ నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది. కార్స్కి 40 రూపీస్, బైక్స్కి 20 రూపీస్ అలా ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ విషయం బిజినెస్ కమ్యూనిటీకి బెనిఫిట్ ఇవ్వడానికి స్టార్ట్ చేశారు తప్ప కన్జూమర్స్కి బెనిఫిట్ కోసం కాదు. ఇది ఎంత దౌర్భాగ్యం అండి. ఎక్కడ పార్కింగ్ ఫ్రీ ఉండాలి, ఆ పార్కింగ్ ఫ్రీ చేయకుండా వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తుంది కి మీ ఫాస్ట్ట్రాక్ నుంచి అమౌంట్ మీ డిడక్ట్ చేసుకోండి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం ఇంపాసిబుల్. జీవీఎంసీ కమిషనర్ పర్మిషన్ లేకుండా ప్లానింగ్ అప్రూవ్ అవ్వదు. అలాంటి ఉన్నప్పుడు పార్కింగ్ కోసం ఫాస్ట్ట్యాగ్లో అమౌంట్ కట్ అయిపోతుంది ఫ్రీ పార్కింగ్ బదులు, అయితే ఇంత పెద్ద దౌర్భాగ్యం అండి మా వినియోగదారుకి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వినియోగదారు వాళ్ళ హక్కు గురించి వాళ్ళ బాధ్యత గురించి నేర్చుకోవాలి, కొన్ని విషయం వాళ్ళకి తెలుసుకోవాలి. ఏదైనా నిబంధన ఉన్నప్పుడు మాలాంటి సంస్థ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు, మీ తరపు నుంచి కోర్టులో కూడా మేము కేసు ఫైల్ చేస్తాను. మీరు మా దగ్గరికి రండి, మాకు చెప్పండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అది కూడా మీతో షేర్ చేయడానికి మనం ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. చూసాం కదా పూర్తిగా వినియోగదారుల హక్కులు చూస్తే కనుక పూర్తిగా ఇటు భారతదేశ రాజ్యాంగంలో కూడా పొందుపరిచినటువంటి హక్కులు, దానికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా ఈరోజు పన్నెండు గారు మనం తెలియజేయడం జరిగింది. అయితే పూర్తిగా ఇటు వినియోగదారులకు పూర్తిగా అవగాహన కల్పించడంలో అయితే కనుక ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ నగరంతో పాటు ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా సిబ్బంది కొరత అన్నటువంటిది ప్రధాన ప్రాబ్లంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా న్యాయస్థానాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి స్టాఫ్ సమంగా లేరు, పూర్తి స్థాయిలో నియామకం జరగలేదు. ఇకనైనా సరే ఇటు భారతం ఇటు రాజ్యాంగంలో కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిరక్షించాలి అంటే కనుక తప్పనిసరిగా ఇటు న్యాయస్థానంలో సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. అదేవిధంగా ఇటు ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి వినియోగదారుల హక్కులను పూర్తిగా వారికి చేరువ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి పాండే గారు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం వినియోగదారుల హక్కుల చట్టం సంబంధించినటువంటి పూర్తి సమాచారం. జర్నలిస్ట్ అభిలాష్ ప్రసాద్, వాజిన్, విశాఖపట్నం. రద్దు చేసిన ఎన్జీఓ ఎఫ్సీఆర్ఏలన్నింటినీ పునరుద్ధరించాలని రాజధాని ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ తరంగా డిమాండ్ చేస్తున్నారు. మత స్వేచ్ఛ పేరుతో వ్యక్తి స్వేచ్ఛను హరించే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆరోపించారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో ఒక క్రైస్తవ సంఘాల పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాల అండగా నిలబడి కాపాడవలసిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నేడు దళితుల మీద కేసులు బనాయించి జైల్లో పెట్టే పరిస్థితులు దాపరించడం అన్యాయమని అన్నారు. క్రైస్తవులు దళితులకు రాజ్యాంగ మత స్వేచ్ఛ చట్టాలపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రాజ్యాంగంతో పాటుగా సీఆర్సీ ఐపీసీ సమాచార క్రైస్తవులు ప్రతి వ్యక్తికి పంపిణీ చేయాలని కోరారు. దేశంలో రాష్టంలో సంఘ విద్రోహ చర్యలకు దిగుతూ సమాజంలో అలజడి సృష్టిస్తూ శాంతి ప్రయోజనాలకు భంగం పరుస్తున్న ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, వీహెచ్పీ ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ నెలలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 వచ్చింది. ఆర్టికల్ 25లో ఏం చెప్తున్నారంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తమకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించడానికి, తనకి ఇష్టమైన దేవుడి గురించి చెప్పుకోవడానికి, తనకి ఇష్టమైన సంప్రదాయాన్ని, సంస్కృతిని, మతాన్ని అనుసరించడానికి ఈ దేశంలో స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా పాఠశాలలు కట్టుకోవచ్చు, విద్యాలయాలు పెట్టుకోవచ్చు, తన మతానికి సంబంధించిన అంశాల పట్ల ఎవరికైనా చెప్పుకోవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు అని చెప్పి ఆర్టికల్ 21 మనకు చాలా స్పష్టంగా డిగ్నిటీ లైఫ్ ని అనుభవించాలి అని చెప్పి భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 చెప్పింది. ఈ రోజు ఒక దేవుడిని నమ్ముకునే ప్రయత్నం పరిస్థితి చేస్తుంటే
ఎవరి విశ్వాసాలు వాళ్ళు పాటించే పరిస్థితుల్లో ప్రత్యేకంగా క్రైస్తవులు ముస్లింలు ఇతర మైనారిటీలు వారి యొక్క భక్తిని వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో ఎవరి విశ్వాసం వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే మరి పైశాచికంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో నిజంగా మాకైతే అంతు పట్టలేదు. కానీ ఒకే ఒక పరిస్థితి కనిపిస్తుంది, మరి ప్రభుత్వాలు మేము ఒకే ఒక మరి ధర్మాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మరి దేశ ప్రజలందరూ కూడా అదే మతంలో ఉండాలనేటువంటి ఒక పైశాచిక ధోరణి ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో అదే ప్రజల్లో కూడా మరి చొప్పించబడిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో క్రైస్తవ సమాజానికి ముస్లిం సమాజానికి ఇతర మైనారిటీ సమాజానికి తీరని లోటు ఏర్పడుతుంది. కాబట్టి మరి క్రైస్తవ సమాజాన్ని పెంచి పోషించగలిగేటువంటి మరి పరిస్థితి మీకు ఆ ఇంట్రెస్ట్ లేకపోయినా అనేకలు మరి సపోర్ట్ చేసేటువంటి ఆ హార్ట్ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీలను జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్రావు, బెహరా విద్యా సంస్థల అధినేత డాక్టర్ చైతన్య, అసోసియేషన్ రాష్ట అధ్యకుడు సోడశెట్టి దుర్గారావు, రాష్ట కార్యదర్శి వాల్మీకి నాగరాజుల చేతి మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి నిరంతరం సేవలందిస్తూ వార్తల సేకరణలో నిత్యం తర్జన భర్జన పడే పాత్రికేయ సోదరుల ఆటవిడుపు కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. జర్నలిస్టుల ఆనందం కోసం తమ వంతు చిన్నపాటి ఆటవిడుపుగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ నిత్యం ప్రజల పక్షాన పోరాడుతున్న జర్నలిస్టుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుందంటూ కొనియాడారు. జర్నలిస్టుల ప్రజా సమస్యల పట్ల రాజకీయ నాయకుల కన్నా అధికారుల కన్నా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నిరంతరం సమస్యలను ఎలివేట్ చేస్తూ ఈ రాజకీయ నాయకుడిని అధికారుల్ని అప్రమత్తం చేస్తూ ఏ ప్రాంతంలో ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్న ఉద్యోగం జర్నలిస్టులకి. నిత్యం సమస్యలు అధికారుల కన్నా ప్రజాప్రతినిధుల కన్నా వాళ్ళకే ఎక్కువగా తెలిస్తే వాళ్ళే ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నారు కూడా. అటువంటి విలేకరులు ఈరోజు ఆటవిడుపుగా సమస్యల్ని పక్కన పెట్టి ఆటవిడుపుగా అందరూ కలిపి ఒక క్రికెట్ ఆడాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా జేసేపు ఆధ్వర్యంలో రేపు క్రికెట్ పోటీలు జరగడం చాలా సంతోషకరమైన విషయం. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఊరు వెళ్తున్న తరుణంలో ఎవరైనా ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి, అందుకుగాను రక్షక పటలు LMH లాక్ సిస్టమ్ ద్వారా మీ ఇంటిని 100% కాపాడుకోండి, ఇది పూర్తిగా ఉచితమని అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. నేడు వాజీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా సంక్రాంతి పండుగకు ఊర్లు వెళ్లినట్లయితే తమకు తెలియజేస్తే అయితే LMH ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. LHMS అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఒక 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే బేసికల్గా ఒక మోషన్ డిటెక్షన్ కెమెరా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది, అది యాప్లో రిక్వెస్ట్ చేసుకుంటే మనం ఇంటికి వచ్చి ఫిక్స్ చేస్తాం, ఒక కన్సీల్డ్ ప్లేస్లో ఫిక్స్ చేస్తాం. అది చేసిన తర్వాత ఎవరన్నా లోపలికి ఎంటర్ అయితే ఆ మోషన్ వల్ల డిటెక్ట్ అయ్యి వెంటనే కంట్రోల్ రూమ్కి మెసేజ్ వస్తుంది ఇంట్లోకి ఎవరు ఎంటర్ అయ్యి, దాని మీద మనం వెంటనే రష్ అయ్యి పట్టుకునే అవకాశం ఉంటుంది. LHMS దానికి బాగా ఉపయోగపడుతుంది. LHMS వచ్చిన తర్వాత మనం పెట్టి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకి ఎటువంటి అఫెన్స్లు ఆ హౌస్లో ఏ హౌస్లో పెట్టాం ఆ హౌస్లో అవ్వలేదు. సుమారు మనకి 180 LHMS కెమెరాస్ సిటీలో ఉన్నాయి. ఎక్కువ మనకి పండగ టైంలో రిక్వైర్మెంట్స్ ఎక్కువ వస్తాయి, దాన్ని బట్టి మనం ఎవ్రీ ఇయర్ అదే మెయింటైన్ అవుతుంది ఫిగర్. సో అది ప్రజలందరూ ఇది చాలా యూస్ఫుల్ వాడుకోమని మీ తరఫున కోరుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండగకి మనకి 3 డేస్ ఫెస్టివల్కి ముందే ఒక 4 రోజుల ముందే అంటే 10th టైంకి చాలామంది నేటివ్ ప్లేసెస్కి అలా ఊర్లు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళినప్పుడు LHMS యాప్ ద్వారా LHMS కెమెరాని రిక్వెస్ట్ చేసుకోవటం ఒకటి, లేదా మీ నియరెస్ట్ పోలీస్ స్టేషను మీ హౌస్ ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగ మీ హౌస్ నెంబర్ ఇచ్చి ఇలాగ వాచ్ పెట్టమంటే మా వాళ్ళు పెడతారు. ఇంకోటి వాల్యుబుల్ ఐటమ్స్ గోల్డ్ కానీ మిగతా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ ఏమన్నా ఉంటే అయితే మీతో తీసుకువెళ్ళండి, లేకపోతే బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. అలాగే మీరు వెళ్తున్నప్పుడు మీ నైబర్ కూడా ఒకసారి ఇంటిమేట్ చేసి హాఫ్ డేకి ఒకసారి హౌస్ చెక్ చేయమని చెప్పండి. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన అఫెన్సెస్ డెఫినెట్ కంట్రోల్ చేయొచ్చు.
సంస్కృతి సాంప్రదాయాల సమాహారమే సంక్రాంతి పర్వదినమని నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. డాబాగడ్డ స్పీజీఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాహిత బ్రహ్మకుమారి స్వైజాగ్ జర్నలిస్టు ఫోరం సంయుక్తంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానుగాను ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడారు. భోగి సంక్రాంతి కనుమ పండుగలు మన సాంప్రదాయాన్ని కాపాడుకునేందుకు దోహదపడతాయని అన్నారు. దేశమంతా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషమయంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రోజు చేసుకుంటాము, కానీ ఈ పండుగను మూడు నెలలు చేసేటువంటి వాళ్ళ మూడు రోజుల్లో కుదించి చేస్తున్నామని తెలియజేశారు. అయితే భోగి పండుగ భోగి పీడ వదిలేటువంటి పండుగ కాబట్టి అందరూ ఆ రోజు మనలోపల ఉన్నటువంటి చెత్తను కాల్చేయడానికి బదులుగా బయట ఉన్నటువంటి అన్ని కూడా వేసేసి కాలుస్తూ ఉంటారు. భోగి మంటల్లో ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. రెండవది మహాసంక్రమణము. ఈ సంక్రమణం రోజున సంక్రమణం అంటే పెద్ద మార్పు పరివర్తన అర్థం. మహా అంటే పవిత్రతతో కూడినటువంటి మార్పు కాబట్టి, అంటే ఇప్పటిదాకా కలియుగం చాలా అపవిత్రంగా ఉంది కాబట్టి ఒక గొప్ప పవిత్రమైనటువంటి పరివర్తన రాబోతుందని సూచించేటువంటి పండుగకు స్మృతి చిహ్నమే ఈ మహాసంక్రమణం. పెద్దలని స్మరించుకునేటువంటి పెద్ద పండుగ. ఈ మూడు రోజులు చాలా ఆనందకరంగా ఆరోగ్యకరంగా ఉంటారని కోరుకుంటూ దాంట్లో భాగంగా ఒమిక్రాన్ అనేది థర్డ్ వేవ్ అనేది వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ పండుగలు చేసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే గడపాలని, ఎక్కువ జన సమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వారు జిరాయితీ భూములలో ఉన్నటువంటి చెట్లను కుటుంబ అవసరాలకు అమ్ముకునేందుకు అనుమతి కోరుతూ ఫారెస్ట్ అధికారులకు దరఖాస్తు చేసుకుని వేలకు వేలు లంచంగా ముట్టచెప్పి నెలలు గడుస్తున్నా అనుమతులు ఇవ్వకపోవడం దౌర్భాగ్యమని అన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవినీతి అయిపోయిందండి. కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికి ఓటాలి. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే మా చెట్లు ఉన్నాయండి, వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్తే మూడు నెలలు నాలుగు నెలలు వరకు ఫైల్ రాదండి. ఈ నాలుగు నెలలు రైతులందరూ కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉండవే. మీ సొంత చెట్లు మీ పొలంలో పండించే చెట్లకి ఎవరో కూడా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. అప్పటికీ దౌర్జన్యం చేస్తే మనం కూడా డిపార్ట్మెంట్ మీద తిరిగిబాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా భావన. పెద్ద పెద్ద ఉందా దోసుకున్నా పర్లేదు, అలా మీరు వాళ్ళు పడండి, ఇది పడితే చిన్న రైతు సామాన్య రైతుల మీద దోసులు చేయండి. రామోహన్ రావు గారు ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి కదా, లేదా రైతులందరూ పిలిపించి ఒకసారి ఏం జరుగుతుందో వెరిఫై చేయండి. మీరు ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్లో సార్ మా పొలంలోకి వచ్చి మా చెట్లు మావని చెప్పి రాసివ్వండి చూసి చాలిసివ్వండి అని చెప్పాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక్కొక్క చెట్టుకి 250 రూపాయలు ఇస్తే కానీ అమ్మారా గారు రారండి. రేంజెస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కొక్క చెట్టుకి 100 రూపాయలు ఇవ్వండి. సబ్ డిఎఫ్ఓకి చెట్టుకి 50 రూపాయలు ఇవ్వండి, డిఎఫ్ఓకి కూడా చెట్టుకి 100 రూపాయలు ఇవ్వాలి. సెక్షన్ ఆఫీసర్ ఒక్కొక్క ఫైలు చెట్టుకి కాదు, ఫైల్ ఉంటుంది, ఫైల్లో 100 చెట్లు ఉండొచ్చు 50 చెట్లు ఉండొచ్చు, ఒక్కొక్క ఫైల్కి సెక్షన్ ఆఫీసర్కి 5000 రూపాయలు ఇవ్వాలండి. రేంజర్ ఆఫీసు రైట్ ఉంటారు, అతను మళ్ళీ ఫైల్ మూవ్ అవ్వాలంటే అతనికి ఒక్క ఫైల్కి 3000 రూపాయలు. మీ ఆఫీసులు కొంతమంది చెట్లు చూడడానికి వెళ్తారు పొలంలోకి, ఇవన్నీ అయిపోయిన తర్వాత చేతి మరి వాళ్ళు ఇంతగా కదలరు కదా, ఇచ్చిన తర్వాత అప్పుడు బయలుదేరుతారండి పొలాల్లో చూడడానికి. మరి వెళ్ళి చూసినందుకు ఆ స్పాట్కి వెళ్ళి చూసినందుకు ఆ జీప్కి కానీ కారుకి కానీ డీజిల్ ఖర్చులు 1000 రూపాయలు ఇవ్వాలంటండి. ఎంత అవినీతి జరుగుతుందండి, మరి రైతులు ఏమైపోతారండి. అంటే డిఎఫ్ఓ గారు దయించి మీ అందరికీ మీకు మీ మనం చేస్తాను ఇమీడియట్గా నేను చెప్పిన దాని మీద ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేయండి అని చెప్పి తప్పనిసరిగా మీరు దీంట్లో న్యాయం చేయాలి రైతులకి అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నిత్యావసర ధరల నియంత్రణపై పోరుపాటు పట్టిన టీడీపీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేత. March 12 మెగా లోక్ అదాలత్ నిర్వహణ వివరాలు వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ్ శర్మ.
రైతుల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం విలేకరుల సమావేశంలో అధికార పార్టీపై ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.